మనం పలాసా గురించి మాట్లాడుకుంటే మ్యూజిక్ డైరెక్టర్ మీరే, విలన్ గా కూడా మీరే, మరి రెండింటిని ఏ విధంగా బ్యాలెన్స్ చేశారు? ఈ కూల్గా అయిపోయిందండి ఇది. నాకు కరుణ్ గారు, కరుణ్ కుమార్ గారు యాక్టర్గా కూడా ఉన్నారు మీరు సినిమాలో అని అనుకున్నప్పుడు, షూట్కి వెళ్ళక ముందే సాంగ్స్ ఫినిష్ చేసాను. సో బర్త్డే లేదు నాకు, ఇంకా షూట్కి వెళ్ళక ముందే సాంగ్స్ నేను కంప్లీట్ చేసేసాను, చేసి రెడీ చేసి పెట్టేశాను అనమాట. సో ట్రాక్స్ వరకు వాయిస్లు అవి తర్వాత వచ్చిన తర్వాత మిక్స్ చేసుకున్నాం. సో నాకు షూటింగ్కి వెళ్ళే టైంకి ఇంకా నాకు మ్యూజిక్ డైరెక్టర్ తాలూకు ప్రెజర్ అనేది లేదు నాకు నెత్తి మీద. సో ఓన్లీ యాక్టర్గానే నేను లొకేషన్లో ఉన్నాను. నేను యాక్చువల్గా చాలా కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్ అనమాట మాకు ఆ సినిమా షూట్. 42 డేస్ ఎక్కడో పలాసా, శ్రీకాకుళం దగ్గర పలాసా అనే ఊర్లో షూటింగ్ ఎంటర్ అయ్యాం. తెగంగానే ముందు ఫ్యూజులు ఎగిరిపోయాయి మాకు, ఎందుకంటే సరైన రూమ్స్ లేవు, సరైన ఫుడ్ లేదు, అసలు ఫెసిలిటీస్ జీరో అనమాట, జీరో. ఎలా ఉండాలి, ఏంటి, ఎక్కడ ఉండాలి, ఏంటి అనే దానికి ఇంకా ఏం లాజిక్ లేవు. ఇంత రకరకాల కారణాలు చెప్పారు, ఏదో పెళ్ళిళ్ళు సీజన్ అవడం వల్ల ఉన్న 2-3 హోటల్స్లో బిజీ అయిపోయి రూమ్స్ లేవని చెప్పి, ఒక చిన్న ఒక ఇంట్లో, ఒక చిన్న ఇంట్లో ఒక రూమ్లో నేను, భరద్వాజ గారు, ఈ సినిమాలో హీరో రక్షిత్ ముగ్గురు కలిసి ఒకే రూమ్లో ఉన్నాం, ఒకే బెడ్. ఎంత దారుణం అంటే షూటింగ్స్ నైట్ జరుగుతుండేది, భరద్వాజ గారు నేను పడుకునేవాళ్ళం, పొద్దున్న అబ్బాయి రాగానే లేచి మేము హాల్లో కూర్చొని పేపర్ చదువుకుంటే అతను వచ్చి నిద్రపోయేవాడు. ఇలా ఉండేది అక్కడ సిచ్యువేషన్ అనమాట. ప్రొడక్షన్ బాయ్ లేడు, సరైన ప్రొడక్షన్ బాయ్ లేడు, చాలా ఇబ్బందులు అండి, చాలా అంటే చాలా ఇబ్బందులు. పాపం డైరెక్టర్ అక్కడే తను సింగిల్ హ్యాండ్తో అక్కడ అన్నీ మేనేజ్ చేసుకుంటూ చేసుకుంటున్న టైంలో ఇంకా మనం తెలుసు కాబట్టి ఆ బాధలో మనం తెలిసి మనం ఇబ్బంది పెట్టకూడదు, ఓకే లెట్ ఇట్, ఏమైతే అది లేదని చెప్పి కంటిన్యూ అయ్యాను. తర్వాత ఒక 1-10 డేస్ తర్వాత మెల్లిగా కొంచెం సెట్ అయ్యాయి, చక్కగా హోటల్లో ఏదో రూమ్స్ ఓకే. ఆ ఊర్లో అది ఉన్న మంచి హోటల్, అది ఉన్న దాంట్లో దాంట్లో మంచి రూమ్ ఇచ్చారు. సో ఎందుకంటే ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనకి సరైన అకామిడేషన్, సరైన ఫుడ్ లేదనుకోండి, చేసే పని మనం మనస్ఫూర్తిగా చేయలేం, మనస్ఫూర్తిగా ఇన్ ది సెన్స్ ఫోకస్ చేయలేం, దాని మీద చిరాకు ఉంటుంది ఎక్కడో. ఆ చిరాకును కూడా పక్కన పెట్టి క్యారెక్టర్ చచ్చిపో క్యారెక్టర్ కోసం కొంచెం చేయాల్సిన హోంవర్క్ చేయడం, ఎక్కువ యాక్ట్ చేయకుండా ఎలా ఉండాలి అనే దాని మీద ఫోకస్ పెట్టడం. ఎందుకు అలా ఆలోచించారు? నాకు ఎవరు చెప్పారండి ఒకసారి, సినిమాల్లో నటించడం కన్నా నటించకుండా ఉండడం చాలా కష్టం అని చెప్పారు. అంటే తెర మీద నటించడం కన్నా నటించకుండా ఉండడం చాలా కష్టం. ఇప్పుడు మనం ఇద్దరు ఇలా మాట్లాడుకుంటున్నాం, నేను చెప్తున్నాను, మీరు అలా వింటున్నారు, సినిమా ఆన్ స్క్రీన్ వేరే ఉంటుంది వినడం, ఇంత బ్రైట్గా ఉంటుంది, ఓవర్ ఎక్స్ప్రెసివ్, ఎగ్జాక్ట్లీ. అంత బ్రైట్నెస్ రాకుండా ఉండడం కోసం కంట్రోల్ అది చేసుకుంటూ నా అంటే ఆ క్యారెక్టర్లో అంటే ఎలా ఉండాలి మనం అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేసేవాడి అనమాట మెయిన్. అంటే అక్కడ లోకల్గా ఇట్స్ ఎ ట్రూ స్టోరీ, బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్ సినిమా ఈవెంట్స్ కూడా. సో అక్కడ లోకల్గా ఉండే కొంతమంది పెద్ద మనుషులను అబ్జర్వ్ చేసేవాడిని, సో వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఎంత కూల్గా ఉన్నారు వాళ్ళు, అవి చూస్తూ ఉండేవాడిని. అందులోంచి కొంచెం దీన్ని నేను దాన్ని డిజైన్ చేసుకున్నాను క్యారెక్టర్ని. అయితే న్యాచురల్గా జనాలను చూసి మిమ్మల్ని మీరు మోల్డ్ చేసుకున్నారు? నేను వేసిన పాత్రలు ఆ ఊళ్ళో ఉన్నాయి, ఓకే, ఇంకా ఊర్లో ఉన్నాయి. అలాంటి పాత్రను పోలిన మనుషులు కూడా మామూలుగా ఉంటారు జనరల్గా, రెగ్యులర్గా కూడా మీరు విలన్ చూసుకోవచ్చు. విలన్ అంటే కొన్ని మనకి సొసైటీలో ఉండే నెగిటివ్ క్యారెక్టర్స్ చూసుకోండి, చాలా చాలా మామూలుగా ఉంటారు వాళ్ళు. వాళ్ళు ఏంట్రా ఏసేయండిరా ఇలా ఉంటారు వాళ్ళు, చాలా కూల్గా ఏసేయండిరా అన్న మాట కూడా ఏసేయండిరా అంటారు, చెప్తాళ్ళు ఏసేయండిరా అని చెప్పి గుండెలో తీసి చెప్పడం లాంటివి ఉండవు అక్కడ. సో ఆ విధంగా ఒక ఒక కూల్ కూల్ క్యారెక్టర్ చేసిన ఒకటి ట్రై చేశాను, చూడాలి దాని రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనేది. ఎందుకంటే బట్ కాకపోతే ఈ సినిమా చూసిన సుకుమార్ గారు కానీ, అల్లు అరవింద్ గారు, మారుతి గారు, బన్నీవాస్ గారు వీళ్ళందరూ మాత్రం చాలా మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు ప్రస్తుతానికి. అంటే ఎందుకంటే అంత పెద్ద పెద్దవాళ్ళు అలా ఇవ్వడం అనేది నాకు చాలా అంటే ఓకే ఈ సక్సీడ్ అని అనిపించింది. బట్ ఎండ్ ఆఫ్ ది డే అసలైన తీర్పు అనేది ప్రేక్షకులకు ఇచ్చేది కాబట్టి సినిమా రిలీజ్ అయిన తర్వాత వచ్చేదాన్ని నేను ఎక్కువ తీసుకుంటా మైండ్. సమయం తెలుగు, సమయం తెలుగు, సమయం తెలుగు, సమయం తెలుగు, సమయం తెలుగు, సమయం తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్, 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 సబ్స్క్రైబ్ చేయాలి, గంట మీద వస్తాలి.